తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పుట్టినరోజు సంబరాలను టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి చేతుల మీదుగా పొంగూరు నారాయణ ఫోటో ఉన్న కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్, టీడీపీ నేతలు నాప మునిరాజ, దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, వాకిచర్ల రమేష్, విజయమ్మ, మంజుల, దంతాల రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు జరుపుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకనంటే పొంగూరు నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మార్చులుగా చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన కట్టిన ఇళ్ళు అందరూ చూశారు. అదేవిధంగా ఈ కొరవు పోయినటువన్నీ మళ్ళా కంప్లీట్ చేసేదానికి మున్సిపల్ శాఖ మార్చులుగా ఆయనకి మళ్ళా అవకాశం దొరకడం పేదవారు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే పేదల ఆశాజ్యోతిగా ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు మంత్రి స్థాయి దాకా ఎదిగి ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఒక ఎడ్యుకేషనలిస్ట్గా అందరిలో మంచి పేరు తెచ్చుకొని నిస్వార్థంగా ప్రజాసేవలో ఆయన అంకితమై ఎన్నో మంచి కార్యాలు చేయడం జరిగింది. మళ్ళా ఆయనకి ఈ అవకాశం వచ్చి పేదల వారికి కట్టిన ఇళ్ళన్నీ గత ప్రభుత్వంలో వైసీపీ వారు ఎవరికీ అందకుండా అవి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఒక సందిగ్ధంలో పెట్టినారు. కాబట్టి వాటన్నిటినీ మళ్ళా నారాయణ గారు కంప్లీట్ చేసి ఆయన చేతుల మీదనే అందరికీ అందజేసే అవకాశం కూడా ఆయనకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎంతోమంది నాయకులను చూసుంటాం మనం, కానీ ఈరోజు దాకా ఏ పార్టీలో కూడా ఏ నాయకుడు కార్యకర్తలు బాగుండాలా, కార్యకర్తల కుటుంబాలు బాగుండాలా అని చెప్పి ఆయన సొంత డబ్బులతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు ఈరోజు దాకా నేనైతే వినలా. మన రాష్ట్రంలో కాదు కదా, మన దేశంలో కూడా ఎక్కడా ఏ నాయకుడు అది చేయలా. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం పార్టీ పరంగా చేసిండిందే కానీ వ్యక్తిగతంగా ఏ నాయకుడు చేయలా. ఆ ఘనత ఒక పొంగూరు నారాయణ గారికే దక్కింది. వాళ్ళ కుటుంబం తరఫున ఆయన సొంత డబ్బులు 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కింద అందరికీ అందరూ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలన్నీ బాగుండాలని నెల్లూరు సిటీలో 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం ఆయన సొంత డబ్బులు వేచించడం చాలా గర్వకారంగా ఉంది. అదేవిధంగా ఆయన ఎల్లవేళల అష్ట ఐశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు అందరు ప్రజాసేవలు అంకితమయ్యి ఆయనకి అన్ని మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబీకుల అందరి తరఫున నేను ఆయనకి మరోమారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళొకసారి ఆయనకి ప్రజాసేవ చేసి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో నిమగ్నం అవ్వాలని చెప్పి అందరినీ ఆశిస్తూ మరొకసారి జన్మదిన వేడుకలు చెప్పుకుంటూ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు నగర శాసనసభ్యులుగా 72,489 ఓట్ల అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించిన అభివృద్ధి ప్రదాత, ప్రజలకు ఆత్మీయులు, కార్యకర్తలకు స్నేహితులు, మార్గనిర్దేశకులు, మా ప్రియతమ నేత, రాష్ట మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మామిడాల మధు, నెల్లూరు నగర అధ్యక్షులు. జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకాన్ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి. నారాయణ అంటే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేర్చే ప్రదాత, రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాధ్యులు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు డివి కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం.